हेलो फ्रेंड्स, वेलकम टू एली प्रॉपर्टी। फ्रेंड्स, मनमु पुप्पालगूडलो एग्जाक्ट माय होम अवतार नारसिंग रोड माय होम अवतार गेटेड कम्युनिटी की बैक साइड वेल डेवलप्ड कम्युनिटी एंड विल्लास अपार्टमेंट्स चाला फास्ट ग्रो अवुतुन्न एरिया। ई एरियालो ओक 3 बीएचके फ्लैट 1970 स्क्वायर फीट అండ్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ అండి. మనకి స్టేర్స్, ఇది కామన్ ఏరియా, ఫ్లోర్కి రెండు ఫ్లాట్లే, స్టేర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. లిఫ్ట్ ఫెసిలిటీ మనకు ఫ్లాట్కి పక్కనే ఉంది. అండ్ ఇది ఒక ఫ్లాట్, ఇది ఆల్రెడీ సోల్డ్, టూ ఫ్లాట్సే ఉన్నాయి. ఇది 1970 స్క్వేర్ ఫీట్ బిల్డ్ ఏరియా, ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్. మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుదాం. అండ్ మన ఫ్లాట్ రికార్డింగ్ అనేది 6:15 చేస్తున్నామండి ఈవినింగ్. మనం చూస్తుంది హాలు, టీవీని ఇక్కడైనా అరేంజ్ చేసుకోవచ్చు లేదా ఇక్కడైనా అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు డైనింగ్ ఏరియా ఇక్కడ వస్తుంది. ఇది హెచ్ఎండిఏ అప్రూవ్డ్ బిల్డింగ్ అండి. ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అండ్ ఫోర్త్ ఫ్లోర్లో సేమ్ ఇదే ఫ్లాట్ అవైలబుల్ ఉంది. అండ్ రిఫరెన్స్ మీద మీకు టూ ఫ్లాట్స్ అనేవి ఇక్కడ కిచెన్ ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లాంటిది ఏమైనా ఉంటే ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జాస్ట్ ఆప్షన్, విండో ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ ఇక్కడ వచ్చింది. మీరు వాషింగ్ మిషన్ లాంటిది ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ లొకేషన్ వైజ్గా నేను చెప్పాను కదా, మై హోమ్ అవతార్ అని. చూడండి, మనకి అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ ఉంది. మీరు చూస్తున్నది మై హోమ్ అవతారు. దానికి మన ఇప్పుడు మీకు చూపిస్తున్న ప్రాపర్టీకి మనకి ఉన్న లొకేషన్ డిస్టెన్స్ వైజ్గా ఒక 300-400 మీటర్స్ గ్యాప్ ఉంటుంది. ఎందుకంటే మధ్యలో చెరువు ఉంది, చెరువుకి ఈతలోనో. ఇది బఫర్ జోన్ కింద కాదు, ఇది హెచ్ఎండి అప్రూవ్డ్. చూడండి సెట్ బ్యాక్స్ ఎంత వదిలేరు. ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్టు. అండ్ లొకేషన్ వైజ్గా మీకు ల్యాండ్ మార్క్ చూపించడానికి నేను ఆ ప్రాజెక్ట్ చూపించాను. అండ్ ఇప్పుడు మీ డైనింగ్ ఏరియా, మీకు అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు. దీనికి యూపీసీ స్లైడింగ్ డోర్ ఇచ్చారు. స్పేస్ చూస్తున్నారు మీరు. అండ్ సింక్ ఇది ఇచ్చారు. సరౌండింగ్ డెవలప్మెంట్, ఇవి ఓపెన్ ప్లాట్స్ అండి. అండ్ ఇక్కడ విల్లాస్ కూడా ఉన్నాయి, అవి వేరే కంపెనీ సంబంధించినవి. అండ్ మీకు పూజా గది అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ మనం ఇప్పుడు ఆ ఎంట్రెన్స్ ద్వారా లోపలికి వచ్చాము. ఇది మన ఫస్ట్ బెడ్రూమ్ అండి. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు ఫర్దర్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ కవరేజ్ చేయం కదండి. అండ్ మనకి ఈ ఫ్లాట్లో మనకు స్టోరేజ్ స్పేస్ లాగా మనకి చిన్న రూమ్ ఇచ్చారండి. మీరు ఏమైనా మీ ఎక్సెస్ ఎక్కువ సామాన్లు ఏమైనా పనికిరాని సామాన్లు ఏమైనా ఉంటే ఇందులో స్టోరేజ్ స్పేస్గా, లేకపోతే క్లీనింగ్ స్టఫ్ ఏదైనా ఉంటే స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మనకి సెకండ్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. టూ విండోస్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ విండో నుంచి అయితే మీకు డైరెక్ట్ మై హోమ్ అవతార్ అనేది రోజు చూస్తూనే ఉంటారు. అండ్ మీకు అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. వాష్రూమ్ చాలా స్పేషియస్గా ఇచ్చారు. అండ్ మనం ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ అనేది కవర్ చేద్దాం. మీకు ఫస్ట్ బెడ్రూమ్ చూపించింది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది సెకండ్ బెడ్రూమ్. అండ్ దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ మనం ఇప్పుడు మళ్ళీ హాల్లోకి ఎంటర్ అవుదాం.
అండ్ లొకేషన్ వైజ్గా డీటెయిల్స్ అండ్ ప్రాపర్టీ స్క్వేర్ ఫీట్ అండ్ వేడి షేర్ అండ్ నేనైతే వీడియోలో డీటెయిల్స్ మెన్షన్ చేయలేకపోతే ఒకవేళ మర్చిపోయినా కానీ నేను డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. ఫర్దర్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేస్తారు. మీరు కావాలనుకుంటే మీరు ఫిజికల్గా విజిట్ చేయొచ్చు. అండ్ మీకు చూడండి, మనకు ప్రైవేట్ ట్రాన్స్ఫారం ఉంది, గ్రీనరీ మెయింటైన్ చేశారు, సెట్ బ్యాక్ వదిలారు. ఇది మన మెయిన్ ఎంట్రెన్స్, ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్కి ఈస్ట్ ఫేసింగే మెయిన్ ఎంట్రెన్స్ ఇచ్చారు. అండ్ కనెక్టివిటీ రోడ్డు మనకి ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు సీసీ రోడ్స్ వేయలేదు. వన్స్ ఈ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ సీసీ రోడ్ అనేది అలాట్ చేస్తారు. ఎందుకంటే కన్స్ట్రక్షన్ సైట్లో ప్రజెంట్ ఏంటంటే సీసీ రోడ్స్ వేస్తే డ్యామేజ్ అవుతాయని చెప్పి ఇప్పుడు వేయలేదు. ఆఫ్టర్ కంప్లీషన్ తర్వాత ఇక్కడ సీసీ రోడ్స్ ప్రొవైడ్ చేస్తారు, డెవలప్మెంట్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఇప్పుడు వీడియోలో కంటిన్యూ అవుతుందండి, నేను పార్కింగ్ ఏరియా కూడా నేను కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. మనం ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ పార్కింగ్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాం. చూడండి పార్కింగ్ ఏరియా, పవర్ బ్యాకప్, ప్రతి ఒక్కరికి అలాట్మెంట్ స్పేస్ పర్ఫెక్ట్గా ఇచ్చారు. అండ్ గ్రీనరీ కూడా మెయింటైన్ చేస్తున్నారండి సెట్ బ్యాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ఈ ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ ప్రాపర్టీ సైడ్ విజిట్ కానీ మీరు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాల్కి కాల్ చేసి మీ బడ్జెట్లో ఒకవేళ సూటబుల్ అనుకుంటే ఒకసారి సైట్ విజిట్ చేసిన తర్వాత ఫర్దర్ డిస్కషన్ అనేది నెగోషియేట్ చేసుకోవచ్చు. అండ్ మీ సపోర్ట్ అనేది లైక్ ద్వారా మాకు సపోర్ట్ తెలియజేయాలని కోరుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి మేము అప్డేట్ చేస్తూనే ఉంటాము. అండ్ మ్యాక్సిమం మీకు అన్ని రకాల బడ్జెట్ కేటగిరీ పీపుల్కి మేము ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.